Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిర్ణయాలపై జగన్ సీరియస్, అధికారులకు క్లాస్. ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. అధికారుల నిర్ణయాలను వెంటనే రద్దు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల్లో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపైన సీఎంఓ ఆరా తీసింది. ఒక ప్రభుత్వ విభాగంలో కొంతమంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. సిబ్బందిని తొలగించడం పైన సీరియస్ అయిన ముఖ్యమంత్రి వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రభుత్వ విధానాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరిని తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాజాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న స్కిల్స్ డెవలప్మెంట్ స్కామ్ పైన ఈడీ అధికారులు విచారణ ప్రారంభించారు. 26 మందికి నోటీసులు ఇచ్చారు. ఈరోజు విచారణ ప్రారంభమైంది. దీనిపైనే స్పందించిన సజ్జల స్కిల్ డెవలప్మెంట్ అతిపెద్ద స్కామ్ అని, ఈ స్కామ్లో రాజకీయ ప్రమేయం ఉందని పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. ఇది పక్కా ప్రణాళిక మేరకు జరిగిన స్కామ్గా కనిపిస్తుందన్నారు. తెర వెనుక పెద్దల పాత్ర లేకుండా ఈ స్థాయిలో స్కామ్ చేయలేరని అభిప్రాయపడ్డారు. వాస్తవాలేంటనేది ఈడీ విచారణలో బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. రాయలసీమకు వైఎస్ఆర్ సహా జగన్ ఏం చేశారనే విషయం అక్కడ ప్రజలకు తెలుసని సజ్జల పేర్కొన్నారు. ఎడారి లాంటి పులివెందుల్లో నీరు నింపి బోటింగ్ కూడా సీఎం ప్రారంభించారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి వరద జలాలు ఇవ్వాలని కాలువలు వెడల్పు చేపట్టారన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని వివరించారు. పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 3 టీఎంసీలు లిఫ్టింగ్ చేసే ప్రయత్నం చేస్తే ఎన్జీటీలో కేసు వేసి చంద్రబాబు అడ్డుకున్నారని చెప్పారు. హాంద్రీనివా వెలుగొండ పనులను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారన్నారు. కుప్పం బ్రాంచి కెనాల్ను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోతే వైఎస్ జగన్ పూర్తి చేశారని వివరించారు. రాయలసీమకు 5 మెడికల్ కాలేజీలు వస్తున్నాయని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా చిన్నపిల్లల కార్డియాక్ ఆసుపత్రి తిరుపతిలో ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు ఆలస్యానికి చంద్రబాబే కారకుడుగా సజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేదీ లేదు, పోలవరం పూర్తి చేసేదీ లేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందన్నారు. ఇప్పటికీ రాజధాని హైకోర్టు అమరావతిలోనే ఉన్నాయని, కర్నూలులో హైకోర్టు పెట్టాలన్నది తమ విధానంగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 3 రాజధానులు రావడం ఖాయమని సజ్జల స్పష్టం చేశారు. న్యాయ పరిశీలన చేసి పకడ్బందీగా 3 రాజధానుల బిల్లును శాసనసభలో పెడతామని సజ్జల వెల్లడించారు. 3 రాజధానుల విషయంలో తమ నిర్ణయం స్పష్టంగా ఉందని, విశాఖ నుంచి పాలన ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.